ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త జగిత్యాల రవాణా శాఖ అధికారి సామ్ నాయక్ ఎలక్షన్ ఫండ్ కోసం వేధిస్తున్నారని తోటి అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్కే లేఖ రాశారు. బోరజ్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న 20 మంది అధికారులను శ్యామ్ నాయక్ వేధిస్తున్నాడని లేఖలో తెలిపారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ నాయక్పై ఏసీబీ విజిలెన్స్తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీఎంను కోరారు. శాఖలతో సంబంధం లేకుండానే గతంలోనూ ఉమ్మడి జిల్లాలో అధికారులను వేధించినట్టు శ్యామ్ నాయక్పై ఆరోపణలున్నాయి. శ్యామ్ నాయక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీజీఓ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఎక్కడ డ్యూటీ చేసినా విధులకు సరిగ్గా హాజరు కారన్న ఆరోపణలున్నాయి. శ్యామ్ నాయక్ ఎపిసోడ్తో బోరజ్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంపై అనుమానాలున్నాయి. ఇక్కడ డ్యూటీ చేయడానికి పోటీ పడుతున్న రవాణా శాఖ అధికారుల తీరుపై పూర్తిస్థాయి విచారణ ఇప్పటికీ ఆదేశించింది. 3-man కమిటీ విచారణ జరిపి నివేదికను సమర్పించాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త జగిత్యాల రవాణా శాఖ అధికారి శ్యామ్ నాయక్ ఎలక్షన్ ఫండ్ కోసం వేధిస్తున్నారని తోటి అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్కే లేఖ రాశారు. బోరజ్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న 20 మంది అధికారులను శ్యామ్ నాయక్ వేధిస్తున్నాడని లేఖలో తెలిపారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ నాయక్పై ఏసీబీ విజిలెన్స్తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీఎంను కోరారు. శాఖలతో సంబంధం లేకుండానే గతంలోనూ ఉమ్మడి జిల్లాలో అధికారులను వేధించినట్టు శ్యామ్ నాయక్పై ఆరోపణలున్నాయి. శ్యామ్ నాయక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీజీఓ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఎక్కడ డ్యూటీ చేసినా విధులకు సరిగ్గా హాజరు కారన్న ఆరోపణలున్నాయి. శ్యామ్ నాయక్ ఎపిసోడ్తో బోరజ్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంపై అనుమానాలున్నాయి. ఇక్కడ డ్యూటీ చేయడానికి పోటీ పడుతున్న రవాణా శాఖ అధికారుల తీరుపై పూర్తిస్థాయి విచారణ ఇప్పటికీ ఆదేశించింది. 3-man కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ అందిస్తారు. ప్రేమ్, ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ పై తోటి ఉద్యోగుల ఆరోపణలు ఏంటి అసలు? రైట్ సాకేత్, ఆదిలాబాద్ జిల్లా సంబంధించి రాష్ట్ర సరిహద్దులో ఉంది, మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించి. దానికి చెందిన బోరాజు గ్రామం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ఉంటుంది. సో ఈ చెక్పోస్ట్ వద్ద రెగ్యులర్ స్టాఫ్ అక్కడ లేకపోవడం వల్ల వివిధ జిల్లాల నుంచి ఎంవీఐలు, ఏఎంవీఐలకు సంబంధించి షిఫ్ట్ వైజ్ గా అక్కడ వాళ్ళకు డ్యూటీలు ఇస్తుంటారు. దాదాపు 20 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు అక్కడ ప్రతిరోజు కూడా షిఫ్ట్ వైజ్ డ్యూటీలు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా తనకు డబ్బులు చెల్లించాలి, 10 నుంచి 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, ప్రస్తుతం ఆయన జగిత్యాల ఎంవీఐగా ఉన్నారు, శ్యామ్ నాయక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా వారం 10 రోజుల నుంచి కూడా ఈ గొడవ అంతా జరుగుతున్న పరిస్థితి. ఆ వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకనొక టైంలో ఏఎంవీఏలు ఒక ఇద్దరు పెట్రోల్ తీసుకొని పోయి ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు చెక్పోస్ట్ వద్ద. ఎందుకంటే ఆ స్థాయిలో పూర్తిగా ఈయన వేధింపులు చేస్తున్నారు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. శ్యామ్ నాయక్ వ్యవహార శైలి చూస్తే ఆయన గతంలోనూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక ఎంవీఏ కాకుండా ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా, ఒక ఎమ్మెల్యేగానే తన తను ఫీల్ అవుతూ వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన కార్యకలాపాల్లో ఆయన కల్పించుకుంటారన్నది చాలా రూపంలో ఆయన రెగ్యులర్ గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లేదా ఆసిఫాబాద్ లోనే ఎక్కువగా బస చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఇదే పరిస్థితి. సో తాజాగా వీళ్ళంతా కూడా ఒకసారిగా ఈ వేధింపులు ఎక్కువయ్యేసరికి ప్రస్తుతం లేఖలో ఒక ఎంబీఏ 9 మంది ఏఎంబీఏలతో సంతకాలు చేసి రవాణా శాఖ కమిషనర్ తో పాటు ఏసీబీకి, విజిలెన్స్ కి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక లేఖను రాశారు. సో ఆ లేఖలో చాలా 2 పేజీల లేఖలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా చెప్తున్నది ఏంటంటే ఈయన ఎమ్మెల్యే ఆమె భార్య కాబట్టి ఆమె ఎండగా చూసుకొని, దాంతో పాటు టీజీఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ అందులో చేశారు. ఈయన ఎమ్మెల్యే పదవిని భార్యకు సంబంధించి అక్రమంగా అంటే దానికి సంబంధించి వెనకేసుకొని పూర్తి స్థాయిలో ఎక్కువ లావాదేవీలు కానీ అక్రమ సంపాదన ఎక్కువ చేశారన్నది కూడా అందులో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేసిండ్రు. ఈ లావాదేవీల పైన విజిలెన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్, వివిధ అవినీతి నిరోధక శాఖ లాంటి శాఖలతో
విచారణ కూడా జరిపించాలి, మా తప్పుంటే మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి తోటి ఉద్యోగులంతా కూడా, ఆయన క్యాడర్ తో ఈక్వల్ ఉన్న ఉద్యోగులంతా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఈ అంశం పైన స్పందించిన రవాణా శాఖ కమిషనర్ పాపారావు ఒక విచారణ కమిటీని చేశారు, క్రిమినల్ కమిటీని. ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్న డిటీసీ పుప్పాల శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది అధికారులు ప్రస్తుతం బోరో చెక్ పోస్ట్ వద్ద అసలు ఏం జరుగుతుంది, ఈ గొడవల కారణం ఏంటి, ఎందుకు ఈ నగదు లావాదేవీల విషయంలో ఏమన్నా కారణాలు ఉన్నాయా, లేకుంటే అక్రమంగా ఏదైనా పనులు జరుగుతున్నాయన్న దానిపైన పూర్తి స్థాయి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ నివేదికని రవాణా శాఖ కమిషనర్ కి అందించబోతున్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కి నివేదికని ఇస్తారని చెప్పేసి మనకు సమాచారం ఉంటుంది. సో అరెస్ట్మెంట్స్ చాలా ఎక్కువైనాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన రెగ్యులర్ గా ఆయనకు సంబంధించిన ఎంవీఐ విధులు, గతంలో ఆయన ఆసిఫాబాద్ లో పనిచేశారు, ఆదిలాబాద్ చేశారు, ప్రస్తుతం జగిత్యాలలో చేస్తున్నారు, ఎక్కడ చేసినా కూడా తన డ్యూటీస్ ని ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా బీఆర్ఎస్ పార్టీకి కానీ కార్యకర్తలకు నేతలకు ఎక్కువ సమయం ఇవ్వడం, ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చేయడం ఎక్కువ చేస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలే కాదు, ఆయన గతంలో ఎంబీఐగా ఏమేం చేసిందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే 20 మంది వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఖచ్చితంగా దీనిపై ఇతని పైన చర్యలు తీసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రైట్ జరిపాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతమైతే విచారణ కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అన్నది ఒక 2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుంది, ఎందుకంటే బోరాజు సంబంధించి ప్రస్తుతము ఎంవీఐ శ్యామ్ నాయక్ వ్యవహార శైలితో చాలా మంది ఎంవీఐలు ఏఎంవీఐలు పూర్తిగా విధులకు హాజరు కావడం లేదు. అక్కడ ప్రస్తుతం విధులన్నీ కూడా స్తబ్దుగా ఉన్నాయి, ఒకే ఒక ఎంవీఐ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు మిగతా అంతా కూడా భయాందోళనకు గురే రావడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. సో రెవెన్యూ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయింది, ఎందుకంటే రాష్ట్రంలోని చెక్ పోస్టులలో చాలా ఎక్కువ రెవెన్యూ వచ్చే చెక్ పోస్ట్ గా బోరస్ కి పేరుంది. సో ప్రస్తుతం రెవెన్యూ విషయంలో కూడా ప్రభుత్వం ఆరాధిస్తుంది, ఒక్కసారిగా రెవెన్యూ డౌన్ఫాల్ అయింది. సో దానిపైన కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా ఇదంతా కూడా వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతము ఈ చర్చ, ఎంవీఐ శ్యామ్ నాయక్ సంబంధించిన చర్చ మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది, అధికార వర్గాల్లో కావచ్చు వివిధ శాఖల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఒక ఉద్యోగుల సంఘానికి, గజిటెడ్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్న ఇతను తోటి ఉద్యోగులని వేధింపులకు గురి చేయడం ఏంటి అని చెప్పేసి గత ఎన్నికల నుంచి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో దీనికోసము వీఆర్ఎస్ తీసుకున్నాక కొంత ఫండ్ ఇబ్బంది అవుతుంది, సో దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు, వివిధ శాఖలకు సంబంధించిన వారితో డబ్బులు కలెక్షన్ చేసి ఎన్నికల్లో పోటీ చేద్దామన్న చాలా స్పష్టమైనగా అందరికీ బహిరంగంగానే ఆయన చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలో చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి ఉంది. సో 2-3 రోజుల్లో ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సాకేత్. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు కూడా ఈ అంశం పోయిందని, చాలా సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది సాకేత్. రైట్, ఓకే ప్రేమ్ సాగర్.